ప్లాంట్ వాటర్ రిలేషన్స్. మొక్కలు నీరు సంబంధాలు. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఏ వాటర్ మెలన్ హ్యాజ్ 92% ఆఫ్ వాటర్. మోస్ట్ హెర్బేసియస్ ప్లాంట్స్ హ్యావ్ 10 to 15% ఆఫ్ దేర్ ఫ్రెష్ వెయిట్ యాజ్ డ్రై మ్యాటర్. టెరెస్ట్రియల్ ప్లాంట్స్ టేకప్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డైలీ, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ లాస్ట్. నేల మీద పెరిగే మొక్కలలో ఎక్కువ నీటిని అవి తీసుకుంటాయి, కానీ తీసుకున్న వాటర్లో చాలా వరకు ట్రాన్స్మిషన్ రూపంలో అవి ఆపరేట్ చేస్తుంటాయి. ఏ మెచ్యూర్ కార్న్ ప్లాంట్ అబ్జార్బ్స్ ఆల్మోస్ట్ 3 liters ఆఫ్ వాటర్ ఇన్ ఏ డే. ఒక మెచ్యూర్ కార్న్ ప్లాంట్ ఒక రోజుకి 3 liters వాటర్ను అది అబ్జార్బ్ చేస్తుంది. మస్టర్డ్ ప్లాంట్ అబ్జార్బ్స్ వాటర్ ఈక్వల్ టు ఇట్స్ ఓన్ వెయిట్ ఇన్ అబౌట్ 5 hours. మస్టర్డ్ ప్లాంట్ 5 hoursలో తన బరువుకు సమానమైన వాటర్ను అది ట్రాన్స్మిషన్ రూపంలో తీసేస్తుంది. నెక్స్ట్ వాటర్ పొటెన్షియల్, నీటి శక్మము. వాటర్ పొటెన్షియల్ ఈజ్ కాన్సెప్ట్ ఫండమెంటల్ టు అండర్స్టాండ్ వాటర్ మూవ్మెంట్. వాటర్ మూవ్మెంట్ని అర్థం చేసుకోవడానికి ఫండమెంటల్ ఏర్పాటు చేసిన ఫండమెంటల్ కాన్సెప్టే వాటర్ పొటెన్షియల్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై గ్రీక్ సింబల్ సై. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ప్రెజర్ యూనిట్స్ పాస్కల్స్. దాన్ని మనము పాస్కల్స్ అనే కొలతలతో చూపిస్తాం. సొల్యూట్ పొటెన్షియల్ సై ఎస్ అండ్ ప్రెజర్ పొటెన్షియల్ సై పి ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ వాటర్ పొటెన్షియల్. వాటర్ పొటెన్షియల్లో ఉండే 2 components, ఒకటి సొల్యూట్ పొటెన్షియల్ అండ్ ప్రెజర్ పొటెన్షియల్. వాటర్ మాలిక్యూల్ ప్రాసెస్ కైనెటిక్ ఎనర్జీ. వాటర్ మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ మీన్స్ పొటెన్షియల్. వాటర్ మాలిక్యూల్స్ ప్రాసెస్ కైనెటిక్ ఎనర్జీ, ఫ్రీ ఎనర్జీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ద గ్రేటర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ సిస్టమ్, ద గ్రేటర్ ఈజ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ వాటర్ పొటెన్షియల్. ఒక సిస్టంలో ఎంత ఎక్కువగా వాటర్ ఉంటే ఆ వాటర్లో ఉండే పొటెన్షియల్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది, అంటే ఆ వాటర్కు అంత ఫ్రీ ఎనర్జీ ఉంటుంది. బై కన్వెన్షన్ వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్ టేకన్ టు బి 0. ప్యూర్ వాటర్కు, స్వచ్ఛమైన నీటికి వాటర్ పొటెన్షియల్కి వాల్యూను మనము 0గా అంచనా వేసుకున్నాం. వాటర్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ ద హై వాటర్ పొటెన్షియల్ రీజియన్ టు లో వాటర్ పొటెన్షియల్ రీజియన్. దిస్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్. వాటర్ ఎల్లప్పుడు కూడా హై వాటర్ పొటెన్షియల్ రీజియన్ నుండి లో వాటర్ పొటెన్షియల్ రీజియన్కు మూవ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనము డిఫ్యూజన్ అని కూడా అన్నాం. నెక్స్ట్ సొల్యూట్ పొటెన్షియల్. ఇఫ్ సమ్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ప్యూర్ వాటర్ దెన్ ఇట్స్ వాటర్ పొటెన్షియల్ డిక్రీజెస్. ఇక్కడ మనకు సొల్యూట్ అంటే హైడ్రోఫిలిక్ సబ్స్టెన్సెస్. ప్యూర్ వాటర్లో ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే సొల్యూట్స్ మనం వాటర్లో యాడ్ చేస్తామో ఈ సొల్యూట్ పార్టికల్స్ వాటర్లో ఉండే ప్యూర్ వాటర్లో ఉండే మాలిక్యూల్స్ని బైండ్ చేస్తాయి. ఫలితంగా ప్యూర్ వాటర్లో ఉండే ఫ్రీ ఎనర్జీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. వాటర్ మాలిక్యూల్స్ యొక్క ఫ్రీ ఎనర్జీ డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకనగా సొల్యూట్ పార్టికల్స్ ఆ వాటర్ మాలిక్యూల్స్ని బైండ్ చేయడం వల్ల వాటి యొక్క పొటెన్షియల్ ఫ్రీ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఆల్ సొల్యూషన్స్ హ్యావ్ లోయర్ వాటర్ పొటెన్షియల్ దాన్ ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్లో ఎప్పటికైనా వాటర్ పొటెన్షియల్ చాలా ఎక్కువ, వాటికి ఫ్రీ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. అదే సొల్యూషన్లో వాటర్ ప్లస్ సొల్యూట్స్ ఉంటాయి కాబట్టి సొల్యూషన్లో వాటర్ పొటెన్షియల్ తక్కువ వెన్ కంపేరింగ్ విత్ ప్యూర్ వాటర్. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ లోయరింగ్ డ్యూ టు డిసొల్యూషన్ ఆఫ్ ఎ సొల్యూట్ ఈజ్ కాల్డ్ సొల్యూట్ పొటెన్షియల్. ఈ విధంగా సొల్యూట్ను యాడ్ చేసినప్పుడు ప్యూర్ వాటర్కు వాటి యొక్క వాటర్ పొటెన్షియల్ డిక్రీజ్ కావడాన్నే సొల్యూట్ పొటెన్షియల్ అంటున్నాం మనం. సొల్యూట్ పొటెన్షియల్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. ఇది ఎప్పటికీ కూడా నెగిటివ్గానే ఉంటుంది. అంటే వాటర్ యొక్క స్వేచ్ఛాశక్తిని, ఫ్రీ ఎనర్జీని ఈ సొల్యూట్స్ అనేవి తగ్గిస్తున్నాయి, డిక్రీజ్ చేస్తున్నాయి. అందువల్ల దీని యొక్క వాల్యూ ఎల్లప్పుడూ నెగిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రెజర్ పొటెన్షియల్. ఇఫ్ ప్రెజర్ అప్లైడ్ టు ప్యూర్ వాటర్ ఇట్స్ వాటర్ పొటెన్షియల్ ఇంక్రీజెస్. ప్యూర్ వాటర్కు ప్రెజర్ అప్లై చేసినప్పుడు ఆ వాటర్ యొక్క పొటెన్షియల్ అంటే ఫ్రీ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది.
ప్రెజర్ కెన్ బి బిల్డప్ ఇన్ ఏ ప్లాంట్ సిస్టమ్ వెన్ వాటర్ ఎంటర్స్ ఏ ప్లాంట్ డ్యూ టు డిఫ్యూజన్. డిఫ్యూజన్ ద్వారా వాటర్ ప్లాంట్ సెల్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ సెల్లో సెల్ అనేది ఉబ్బుతుంది, దాన్ని మనము డిఫ్యూజన్ అని కూడా అంటాం. ఇక్కడ ప్రెజర్ అనేది బిల్డప్ అవుతుంది, ప్రెజర్ పెరుగుతుంది ప్లాంట్ సెల్లో. డిఫ్యూజన్ కాజింగ్ ఏ ప్రెజర్ టు బిల్డప్ అగెనెస్ట్ ద సెల్ వాల్. ఈ డిఫ్యూజన్ వల్ల ఏం జరుగుతుంది, వాటర్ సెల్ లోపలికి ఎంటర్ కావడం వల్ల ఈ లోపలికి వెళ్ళిన సెల్ వాటర్ సెల్ వాల్ మీద ప్రెజర్ని చూపిస్తుంది, ఫలితంగా ప్రెజర్ అనేది బిల్డప్ అయింది అక్కడ. దిస్ మేక్స్ ద సెల్ టర్జిడ్. టర్జిడిటీ అంటే ఉబ్బడం. ఇది ఈ డిఫ్యూజన్ అనేది ప్రెజర్కు టర్గర్కు టర్జిడిటీకి కారణమైంది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆఫ్ వాటర్ పొటెన్షియల్ ఇన్ సచ్ టర్జిడ్ సెల్ ఈజ్ కాల్డ్ ప్రెజర్ పొటెన్షియల్. సెల్ వాల్ మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల ఈ వాటర్లో ఉండే ఫ్రీ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఆ విధంగా ఇంక్రీజ్ కావడాన్నే మనము ప్రెజర్ పొటెన్షియల్ అంటాం. ప్రెజర్ పొటెన్షియల్ ఇల్ ఆల్వేస్ పాజిటివ్. ప్రెజర్ పొటెన్షియల్ అనేది ఎల్లప్పుడూ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణకు, ఒక వాటర్ ప్యాకెట్ మీద మనం బలంగా ఒక బస్సు టైర్ ఎక్కినప్పుడు అంతవరకు ఫ్రీగా ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఒక్కసారిగా ప్రెజర్తో బయటికి చిమ్మబడతాయి. కారణం ఏంటంటే ప్రెజర్ వల్ల వాటికి స్వేచ్ఛాశక్తి ఫ్రీ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అంటే ప్రెజర్ అప్లై చేసినప్పుడు వాటర్ పొటెన్షియల్ ఆటోమేటికల్లీ ఇంక్రీజెస్. వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ఎ సెల్ ఈజ్ అఫెక్టెడ్ బై బోత్ సొల్యూట్ అండ్ ప్రెజర్ పొటెన్షియల్. సై డబ్ల్యూ ఈక్వల్ టు సై ఎస్ ప్లస్ సై పీ.